నమస్తే వెల్కమ్ టు యోటీవీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డి బట్టి విక్రమార్క సహా అనేక మంది నేతలు రేవంత్ రెడ్డి పాదయాత్ర వైపు కన్నెత్తి చూడటం లేదు రెండు నెలల పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలో ఆయన పాదయాత్రకు సీనియర్ నేతలు మద్దతు లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్తో ఉన్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే సీనియర్ నేతలు ఎవరు ఆయన పాదయాత్రలో పాల్గొనడం లేదు ఆయనతో కలిసి పాదయాత్రలో నడవాలనే ఆలోచన కూడా సీనియర్ నేతలు ఎవరికీ కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా నిలిచి ఆయనతో కలిసి నడిచి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరో రకంగా ఉండేదనే చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది ఇదే తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ నెల పదమూడవ తేదీ నుండి యాత్ర నిర్వహించనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు రంగారెడ్డి నల్గొండ మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నట్టుగా కోమటిరెడ్డి చెప్పారు సమయం తక్కువగా ఉన్నందున బస్సు లేదా బైక్ యాత్ర చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నట్టుగా కూడా కోమటిరెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెబుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు అభినయ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేతలు యాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతలు యాత్రలకు శ్రీకారం చుట్టారు మేడారం నుండి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు ఇతర నేతలు కూడా పాదయాత్రలకు సంబంధించి షెడ్యూల్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే కోరారు ఇళ్లు పార్టీ కార్యాలయాలను వదిలి ప్రజల్లోనే ఉండాలని కాంగ్రెస్ నేతలకు ఠాక్రే సూచించారు ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నాయకత్వం కోరింది అందులో భాగంగానే నేతలు యాత్రలకు సిద్ధమవుతున్నారు